రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు ఎల్లమ్మ ఒగ్గు కథ. ప్రధాన కథకులు కరీంనగర్ గడ్డ, జానపదుల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథకులు మిద్దె రాములు, సహాయకులు కంబల ఆయలయ్య, ఒగ్గరి వెంకటి, ఒగ్గరి ఓదేలు. నిర్వహణ గనోరే యాదగిరిరావు. పర్యవేక్షణ గనోరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్. 8వ భాగము ప్రారంభము. అటువంటి రేణుక ఎల్లమ్మ కన్న కొడుకులు పట్టుకోని కన్న బిడ్డను పట్టుకోని నా బిడ్డల నా చేత మీకు అన్నం పెట్టక ఎన్ని రోజులాయే. నేను అన్నం పెట్టినాక మీ బాబు జాడ చెప్తారా నా కొడుకు రాముడు అని ఎల్లమ్మ తల్లి ఎప్పుడన్నదో పరశురాముడు నమ్మిండు. ఇన్ని బాధలు పెట్టినము, బండ మీద బొరిచ్చినము, కాచగాల పెట్టినము, అగు అనేకమైన బాధలు భరింపలేక ఎల్లవ తల్లికి ఇక మా బాబు మీద దయగలిగే. ఇక అన్నము తిన్నాక చెప్తుదాట అనుకోని కన్న తల్లి ఎల్లవ కాళ్ళు మొక్కి అగు ముగ్గురు తమ్రదోలు కోని చెరువుకు పోతున్నాడు ఆ రాముడేమో. వేలు రామ రామ కోదండా రామ కోదండారా అయ్యో తండ్రి వాడు రా పరశురాముడే కోదండారా అరే తమ్ముడు నెంబడి పెట్టుకున్నాడే కోదండారా చెరువు కట్టుకోతమున్నాడే కోదండారా తడి పెడతానము చెయ్యబట్టరా కోదండారా పాదాలకు తోడు పరశురాముడు. ఎప్పుడైతే తమ్ముడు పరశురాముడు తడి పెడతానము చేసి తల్లి మనం ఇంటి గోడల కల్ల ఎన్ని తీర్ల వంటలు చేస్తుందో ఎన్ని తీర్ల శాఖలు చేస్తుందో అటువంటి అన్నం తిన్నాక మన బాబు గారు చెప్తుందట ఇక పాదాలన్నీ మనకు వాయరా కోదండారా సంబరపడతారు సంతోషపడతారు రాముడు సంబరపడతారు సంతోషపడతాడు. ఇక తాడి బట్టాలు ఇస్తాడు ఇక పొడి బట్టాలు కట్టాను కాలు పెట్టాను గండ్రా గొడ్డాలు చేతుల పట్టేరా ఇంటి తవాలు తొవలే పట్టేను నా ఇంటి తవాలు తొవలే పట్టేను అయ్యయ్యో దైవామ రాజు నా కన్న తల్లి రేణుక ఎల్లమ్మ ఇక రేణుక ఎల్లమ్మ కన్నుల చూసేరు అని పాతి నచ్చేరమన్నేవాడాను అని దోషి నచ్చేన తుమ్మేవాడాను బాబకారు ఉండ కొడుకు పరశురాముడు తాను చేసి వస్తాడు వాడచ్చటల్ల కల్లా పావుల విశాలు తెల్ల విశాలు నల్ల మందు నాంబిల్ల ఊట నిల్లు ఉక్కు శనిగలు అటువంటి ఒక్క గన్నేరు ఒక్క గాజు ఒక్క దంచి అన్నంలో కలిపిన నలుగురు కొడుకులను చంపుతానంటుంది రేణుక ఎల్లమ్మో. ఒక దానానికి ఎప్పుడు ఎల్లి పిల్లలు రేణుక ఎల్లమ్మ తన్న వాడి మీద సర్వల్ల మంటలు వీటి వాడి మీద మంటలు కర్రాము నేతలు కర్ర కాతకులు పేరిన పెరుగులు వెళ్ళ పప్పాలు 66 గోడల వల్లమల పత్రి 76 గోడల దేవనందరూ పెరుగులు చేసి నీ కొడుకులాగొట్టే ఉడగిన మీ ఒక్క కొడుకులు బాబు జాడవాళ్ళు ఒకటి ఎవరి పేరు చెప్పాలి నలుగురు కొడుకులు చంపిన బిడ్డ సిరియాల కూడా ఒక్క దుట్టు జరిగిందని చెప్పి ఆ యొక్క భావన విషాలు తెల్ల విషాలు కాదు ఒక్క కన్నేరు పొడి తీసుకొచ్చి అన్నమూల కలపబట్టే ఎల్లవర అమ్మవారి సన్నవారి బియ్యమాట ఎల్లవ్వాడవల్ల వంటలాట ఎల్లవ్వ వీటి వారి బియ్యమాట ఎల్లవ్వ పిల్లల వంటలాట ఎల్లవ్వ సన్నవారి బియ్యం తరవల్ల వంటలు వీటి వారి బియ్య పిల్లల వంటలు కర్రి రామనగర్ గారు కాతొక్కలు పేరు నా పెరుగులు తెల్ల పప్పాలు చేసి నలుగురు కోడికలకు నాలుగు పల్లెములు ఒక వన్న పొంది పెట్టి కొడక రాముడా రేణుక ఎల్లమ్మ నాలుగు బంగారు కంచాలు గడి కంచాలల్లా అన్నం పెట్టి విషం కలిపిన అన్నం పెట్టింది ఇక నా కొడుకులు సావని నన్ను మది లోపల అనుకున్నది అనుకున్నది కాని పానాలకు తోడు బల పరశురాముడు చిన్నోడేనా ఓ తల్లి ఎల్లమ్మ మేము ఐదుగురం ముత్యం కాని నలుగురికి అన్నం పెట్టినావు మా చెల్లెని ఇడిచి మేము ఎప్పుడన్నా అన్నము తిన్నవాయే ఓ తల్లి ఎల్లమ్మ తల్లి ఎల్లవారో నా తల్లి ఎల్లవారో తల్లి ఎల్లవారో నా తల్లి ఎల్లవారో అయ్యో తల్లి ఎల్లవారో నా తల్లి ఎల్లవారో తల్లి ఎల్లవారో నా తల్లి ఎల్లవారో ఇక మా తోడ పుట్టిందిరో మా కూడ పెరిగిందిరా ఇక మా యొక్క చెల్లెలు ఇలగవరు ఉన్నది ఇలగవరు ఉన్నది చెల్లెకు అన్నారు పెట్టావా
అయ్య మాతోటి సెల్లెలో సెల్లెలు తింటాది, సెల్లెకు అన్నాలో అన్నలు పెట్టావా, సెల్లెకు అన్నాలో అన్నలు పెట్టావా, ఇంటి లేకన్నా తల్లి మా చెల్లెలు తినకుంటే మే ఎప్పుడన్నా తిన్నవా, మరి సెల్లెకు అన్నం పెడితే తింటాం కానీ లేకుంటే తినమంటుండు రాముడేమో. అటువంటి యొక్క నేను కదెల్లమ్మ ఏమన్నది అది నీకు చూపు తిరిగించాల నేర్పు నేర్పు రాయటువంటి కొడుకోళ్ళ కోలు చేస్తూ నా కొడుక చిన్ననాడు చిన్న పెద్ద నాడు పెద్ద నీ చెల్ల గౌరవను సంఖకెత్తుకొని సంఖకాయ రాజదాకా మీరు నాడిపిచ్చిరి బంగారు గిన్నెల పాలు పోసి తాగిచ్చిరి అగో చిన్ననాడు చిన్న పెద్ద నాడు పెద్ద మొగోళ్ళ కన్ను శత్రి కన్ను దగ్గర బంగారం పెట్టుకుంటే ఓర్తడు మొగోడు గాని తన నిండా కూడు పెట్టుకొని తింటే ఓర్వర్రా నా కన్న కొడుకు మీ చెల్లె తింటదని ఆదిరికిచ్చి బుదిరికి అంగనే నిజమే అనుకోని రాముడు ముగ్గురు తమ్ములకు సైగ చేసే తినుమని చెప్పంగానే పరిచయ రాముడు కలిపి అన్న ముక్కను వచ్చి పెట్టంగానే అసలు గిర్రా గిర్రా రాముడు గిర్ర గిర్రా రాముడు రాముడు తిరిగా పెట్టరాడు చంపన్నా తిరిగరా వాడు కారు మబ్బులా సాయరా ఓడి కటికలయ్యా తిరిగరో అడిగలయ్యా దూరమై చూసాయరో ఓరి కడుపు మంటాలే జన కార్యాలే నాయన ఓరి నల్లబడతా ఉన్నాయి ఓరి నవ్వ సత్తి నన్నరే తండ్రివాడు రాముడే రామో రామో పటకారి ఎల్లి రాయ రామో రామో రా పటకారి ఎల్లి రాయ రామో రామో రామ నీ పాపి నచ్చ మన్ను వాడ రామో రామో రామ మాకు అన్నమూలు పెడతానని రామో రామో రామ ఈ సమల్లా పెట్టినావ రామో రామో రామ నా కలకల రాముడు చూడు రామో రామో రామ కంట తాడ పెట్టుకుంట రామో రామో రామ ఓడి ధరణి పైన పడ్డారేమో రామో రామో కార్యాలు నల్లబడ్డ ఈ కడుపు ఎగిరిస్తున్నది ఈ శరీరం అంతా నల్లబడ్డది నోట్ల కేలి ముక్కల కేలి పురుగలత్తున్నాయి నలుగురు కొడుకులు గిరగిర గిరగిర తిరిగి ధరణి పైన ఎప్పుడు పడ్డరో నా ఎల్లవ తల్లి కళ్ళ చూచింది ఓ తల్లులారో కొడుకురాలా నా పాపం చేతులు పాడుగాను నా కొడుక నా చేతులం చెట్ట ఉంట నా కొడుక మీరు పెట్టే బాధలు భరింపలేకనే నీ సంకల్పి అన్నం పెడితి అవ మీరు వెళ్ళి పోతిరార కొడుకో కొడుకో కొడుక మీరు వేరంక నేనేమి చెయ్యాలి కొడుక కొడుకో తాతలాల పుట్టంగ పురుడు లేదు పెరగంగా పెళ్లి లేదు నాకు లగ్గం ఒకటైంది నాగ వెళ్లి కాలేదు పుట్టు ఓగుల నేను ఉండవత్తి నా భర్త వెళ్లిపాయే నా తల్లిదండ్రులు నన్ను కానుకుంటే పాయి నేను కొడుకులు చూసుకొని కొంత బతుకుదాననుకున్నా నా కొడుకులు దచ్చిపోయినాక నాకే ఉన్నది అని కొడుకుల మీద వడ్డీ ఎల్లవ తల్లి ఎట్ల కోలుతున్నది ఓ తల్లులారా
వీణ వడ్డలేమ రామారమో కుట్టుకుంట ఉన్న నీర రామారమా నా కొడుకరా రాముడా రామ రాముడో అయ్యో నా కొడుక రాముడా రే ఓ రాముడా నా తోబకారి కడపు కూరా ఓ రాముడా నువ్వు ఎందు కోర కట్టివీరా నా రాముడో నువ్వు కట్టే దెబ్బలాకు రాముడో దెబ్బలాకు ఏగలేక ఓ రాముడో నా కొడుక నీకు సబూలు పెడితే కొడక నా రాముడో ఏ తల్లి అయ్య తీరా నా రాముడా రానున్న కాలమందు ఓ రాముడో భూలోకం పుట్ట నుండే ఓ రాముడా ఇక భూలోకము పెరగ నుండే ఓ రాముడో నా కొడక నా కొడక రానున్న కాలము లోపల భూలోకం పుట్టనున్నది భూలోకం పెరగనున్నది ఇటువంటి కొడుకులు వాతాలు పెడుతుంటే కన్న తల్లి కోపమచ్చి విసాలు పెడుతుంటే ముఖ పుట్టువాడు లేకుంటే అయిపోతుంది నా బాధలకు ఏగలేక కుమారా మిమ్ములాను చంపుకున్నా కుమారో నేను ఉండలేను ఉండలేను కుమారా నేను ధరణి మీద ఉండలేను కుమారో నా కొడుకులారా నేను ఇసం పెట్టి చంపిన గాని నాకు ప్రాణం అయిసిపోతుంది నా కొడక ఏదన్నా నీకు సల్లని దివనార్తి పెడతా నా కొడక అని చెప్పి రేణుక ఎల్లమ్మ ముప్పందు బట్టే బండాలు సంచి లోపల చెయ్యి పెట్టి కరగర కరగర గాథ పెట్టి తెల్లని గుడ్డకు తెచ్చింది కోపం ఎర్రని గుడ్డకు తెచ్చింది కోపం బియ్యమని వేడి పనులు పిండి పడకు నా కొడక ఏ తల్లి కోపం వచ్చినా గాని ఒక తల్లి ఇసం పెడతా అన్నం కావాలి ఏ తల్లి సట్టిది శాపం పెట్టినా గాని కన్న కొడుకులకు తలగవద్దు తండ్రి శాపం తలగాల గాని తల్లి శాపం తలగవద్దు దీవించి దీవేనా ఎల్లమ్మ పెట్టేరా దీవించి దీవేనా ఎల్లమ్మ పెట్టేరా నెరువైనాక ఏ బాధ పరింపలేక నా యొక్క మైసమావుడ పట్టం ఎదురు చూస్తే పట్టం ఎనభై ఆవిడ అడ్డ దాడు పట్టం అరవై ఆవిడ తోక దాడు పట్టం తొంభై ఆవిడ నా పట్టం లోపల ఒక బ్రాహ్మణులు ఉన్నారు కుమార్లు ఉన్నారు సాలులు ఉన్నారు శాఖలు ఉన్నారు మంగళలు ఉన్నారు కుమ్మరులు ఉన్నారు కమ్మరులు ఉన్నారు ఎంతో మంది ఇంటింటికి పోయి నేను పదిలు అది ఒక్క జాగుండి వత్త నీ యొక్క ఇరవై నాలుగు ఏళ్ళే ఎల్లే తప్పుడే నీకు నేను కందవర్త గాని అంతవర దాకా నీకు నేను కందవాలి జీవించి దీవేనా ఎల్లమ్మ పెట్టేనా బిడ్డున్న బేటీకి ఎల్లమ్మ వస్తున్నది గౌరవనైతే రో కన్నుల చూసేనా గౌరవ బిడ్డకు ముచ్చేటా ముచ్చట చెప్పుద్దిరా ముచ్చేటా అటువంటి వెనుక ఎల్లమ్మ ఎప్పుడైతే కొడుకుల వినవాడి అరగంట చేపూల తేరి ఆ కొడుకులకు సల్లని దీవనార్తి పెట్టే రానున్న భూలోకం ముట్టనున్నది భూలోకం పెరగనున్న ఏ తల్లికి ఎంత కోపం వచ్చినా గాని తల్లి ఎన్ని చాపించినా కొడుకులకు కలగవద్దు తల్లి చేత ఇసం పెట్టినా గాని కొడుకులకు అమృతం కావాలి తండ్రి శాపన కలగాన గాని తల్లి శాపన కలగద్దు అని నెనువైనాక ఒక రెండు గంటలకు మీరు ఎప్పటో ఇవ్వమని దీవనార్తి పెట్టింది ఎల్లమ్మ తల్లి రాజల కన్నా కన్న బిడ్డ గౌరవ కన్నబడ్డది నా బిడ్డ నిన్ను కన్న గాని బిడ్డ నీ రాతగా లేదు ఎంచంగ పెంచంగా ఏడెళ్ళ బిడ్డ ముక్కుల పచ్చులారలేదు మూగలాగ నా బిడ్డను వాళ్ళలో మొగోడవైతే నాకే బాధ ఉండబో మొగోడు రాజా పుట్టువాడి ఎన్ని రాజ్యాలు తిరిగచ్చిన గాని దొరతోరిక ఇంటికి వస్తాడు ఆడి అరగంట చేపు అవతలికి పోతే అనుమానం తల్లికి అనుమానం తండ్రికి అన్నదమ్ములకు అనుమానం నా బిడ్డ నీకు లేని కట్టం వస్తుంది నా బిడ్డ నా శర నీకు చెప్పి నా బిడ్డ నేను ఎక్కడికన్నా అంటుంది ఎల్లమ్మ తల్లి నా బిడ్డ నేను ఒక్క ముచ్చట చెప్పుతా అగో అన్నలు అరగంట గంట రెండు గంటలైతే లేస్తారు లేచినాక అమ్మ ఎల్లమ్మ ఎక్కడ వేయింది అగో ఆడిదాని శృతి ఆడిదాని కెరక అంటారు తల్లి కూతి బిడ్డ కెరక బిడ్డ కూతి తల్లి కెరక నీ కెరకలేక మా తల్లి ఎక్కడికి పోలే ఎక్కడికి వేయిందో చెప్పు అని నిన్ను అనేకమైన దెబ్బలు కొడతాడు ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని బాధ పెట్టినా నా జాడ చెప్పకే నా బిడ్డో గౌరవ నా జాడ చెప్పకే నా బిడ్డో గౌరవ
పెట్టుకున్నది అయ్యో గౌరవ నాదై గౌరవ అయ్యో గౌరవ నాదై నేను పోతున్న పోతున్న పోతున్నాను అన్నది నా బిడ్డ నేనుండా నా బిడ్డ నేను వచ్చేదాక నీకు ఎన్ని బాధలుంటాయో అన్నం లేచి ఎన్ని అయినా ఎన్ని గుజ్జిన గాని నా జాడ చెప్పకు అని నా బిడ్డ నేను పరమ పతివ్రతనైతే అగో శివునికి చిన్న బిడ్డను శివనెల్లి మాతను గౌతుని కోడలను గంభీరవాణ్ణి గౌన్లాడి బిడ్డను ఘనసారి అల్లులు మాధువులాడి బిడ్డను మౌరాలు ఎల్లమ్మనైతే అని తప్పని దాన్ని పలికి బొంకం దాన్ని అయితే నా బిడ్డనికి ఐదు రుక్కల పాలిత్తనే నాకన్న విధో నా బిడ్డ ఐదు ముక్కల పాలిత్తనే నచ్చినాక ఆ పావనీ కుమార్క వద్దే ఓ గౌరా పావనీ కుమార్క వద్దే గౌరవో ఐదు ముక్కల పాలిచ్చే ఎల్లవరా కొత్తలంగా దొరికినది ఎల్లవరో కొత్త తగిడి దొరికినది ఎల్లవరా నేను వచ్చేదాకా బిడ్డ గౌరవో ఈ లంగ కూడా మాయవద్దు నా బిడ్డ ఎర్రైక కూడా మాయవద్దు నా బీటో నా ఎండు దిగున పెట్టినది ఎల్లవరా ఇక ఏం సిక్కు తీసినది ఎల్లవరో నా బయట దిగున పెట్టినది ఎల్లవరా నా పై సిక్కు తీసినది ఎల్లవరో నా తుది జడలేసినది గౌరవతో ఇక నేను వచ్చేదాకా కాదే నా బీటో నీ పేడల్ల ఎత్తవద్దు నా బీటో నా దీవించి దీవెన అల్లా పెట్టింది అన్నగల్ల పక్కలో నా ఎల్లవా ఇక బిడ్డ నల్ల వంట పెట్టేనారేనుకో ఇక తరి పెడి తయ్యారు ఎల్లవరో ఇక తయ్యారు అవుతుందేమో ఎల్లవరా ఇన్నలారా నేను జోగురాలు వేషం కట్టుకుని నా పట్నం లోపల ఎక్కడన్నా సాగుంటా నా కొడుకు పెట్టే బాధలు భరింపలేక ఈ నాలుగు వద్దులు ఎక్కడన్నా సాగుంటే అగో ఆటో ఈటో 24 నిండుతో ఆ తర్వాత మనకి బాబు దారి చెప్తున్నాను నా తడి పెడతాను మురుగు అయ్యారే నా మండల చీర వచ్చే ఎల్లవరా నా మంచి కొత్త వచ్చినది ఎల్లవరో నా గురి వన్న రేఖ తీసి ఎల్లవరా నా గుంజి మూడి పెట్టినది ఆరేనుకో మండల చీర మడలు మోయగట్టింది గురి వన్న రేఖ గుంజి మూడి పెట్టింది పెద్దలు యాభై బండ్లు పోయి నిండా సొమ్ములు నుండి యాభై బండ్లు కూడా ఒక్క సొమ్ము కాకరికి యాభై బండ్లు కూడా ఒక్క సొమ్ములు పెట్టి అన్ని సొమ్ములు పెట్టి అర్థంలో కూర్చుని అర్థంలో సుత్ర సరి పేరు మడలేసి రంగైన రైక రాజులు పెట్టే చీర సామాన్యుడు ఆరు కాదు రేణుక ఎల్లమ్మ ముప్పందు బట్టి బండారు సంచి గవ్వల సంచి పొట్టి ఎక్కుకున్నది నాగు బాలు బట్టి నడికట్టు కట్టే చేరిపోతున్న బట్టి జరకొప్పులే చెప్పాడు గవ్వలు తలసిక్కులు మారడు గవ్వలు మళ్ళీ రండలు అట్టడు గవ్వలు అందరు మూగలు కుంచెలు గవ్వలు కుచ్చులవని జిర్రేరిక ఎల్లమ్మ చికి కాలు పెట్టే ఎల్లవరు ఏ పరశురామని తాత దొరకని తండ్రి దొరకని ముత్తాత దొరకనాలి చేపాకు చేత పట్టుకొని ఆరి కాలు కింద వెంటల కల్లా ఆరుగుంచాల బండారి కింద వంటది మూడుగుంచాల కుంకుమ ముందు కుక్కిళ్ళ పొగ కుంకుమ అంటుంది పరశురాముడు పండుకొని ఉన్నాడు పేరికాయల సండమోలే మెరలు తిప్పి ఎల్లమ్మ ఉమ్మడికాయల సండమోలే గుట్లు తిప్పి ఎల్లమ్మ మరి తమాలు తమరు వచ్చేను అడిగి బతాలు బాటలు వచ్చే చెరకన్న తల్లి రోజెల్లవ చూడావు నా జోగురాలు రోవేశం గట్టిరా చెరు కప్పలతో రో పేర్చి ఉన్నది నా ఘనమైన రోమై సమావురము చెరు పనుడి తొమ్మాను ఎల్లమ్మ వచ్చేను నా పనుడి తొమ్మా రాజవారున్నారు చెరు బామన్న వాడకు ఎల్లు పోతున్నది చెరు బామన్న వాడ ఎల్లమ్మవతే తుమ్మహలున ఏమీ కన్నా కళ్ళబడ్డది ఉప్పు కుప్పు ఉప్పు మనిరా ఉజ్జిల్లము ఎగుతున్నది దడా దడ దప్పులు చూడు ఏగినట్టు యాపక దండ అరిగినట్టు నాగుంపాము నాట్యం కూడా చేసినట్టు మల్లె పూల మంచి గంధం పూసినట్టు ఎల్లు పోయేపలో నా రామరాము ఎల్లు పోయే పాటలో నా రామరాము ఎవరన్నా లేదు లేరే రామరామ అటువంటి రేణుక ఎల్లమ్మ ఒక జగురాలు వేషం కట్టుకొని మొట్టమొదలు ఒక బ్రాహ్మణుంటికి పోతా బ్రాహ్మణులు నాయందు దయించి అగో సాటంతా సోటితే జాగుండి ఆ తర్వాత నా కొడుకును కలుస్తాను అనుకోని అగో బావన్ల ఇంటికి వచ్చింది రేణుక ఎల్లమ్మ
చూడాలి ఎదురు పెట్టుకున్న బ్రాహ్మణులు ఇంటికి వచ్చి వెనుక ఎల్లమయ్యమంటుంది. మా ఊరాలు ఎల్లు ఉన్నారు, మా ఊరాలు ఎల్లు ఉన్నారు, భవనకాలు పోయి తల్లూరు, భవనకాలు పోయి తల్లూరు, భవనకాలు పోయి తల్లూరు, భవనకాలు పోయి తల్లూరు, సాతంతా సోటి వారు, సాతంతా సోటి వారు, తనడంతా దాగి వారు, తనంతా దాగి వారు, కొడుకులు పెట్టే బదలకే, కొడుకులు పెట్టే బదలకే, బదలకే నేను వచ్చి, బదలకే నేను వచ్చి, సాతంతా సోటి వారే అటువంటి ఒక భావన నాకు బాయమ్మ. అగో ఆనందము తోడి మడి కట్టుకున్నది, మడి కట్టుకొని పూజలు చేసుకొని ఆనందంగా ఇవతలు కచ్చి ఎల్లమ్మను చూస్తే అమ్మ అమ్మ నాకు జాతంతా సోటి అంటుంది. ఎల్లవ పెళ్ళని భావనమ్మకు తెలవబోదు. ఆ భావనమ్మేమన్నది, ఓ బిడ్డు ఎవరమ్మ మీరెవ్వరే, ఎవరమ్మ మీరెవ్వరు, ఏడి రజ్జ ఉన్నదో, కలకల ఉండేదిరా, కనక పోరం ఎక్కడో, మానుకున్న భూములు, మంజనావులు ఎక్కడో, తీరుగున్న భూములు, తిప్పపోరం ఎక్కడా, రాజ్యం ఎక్కడా, దేశం ఎక్కడో, ఎవరింటి బిడ్డమో, ఎవరింటి కొడాలు, నా తోడు చెప్పమా, బామ్మల ఇంటికి ఎందుకు కొరకత్తివి, మా పెద్ద మంచిలో మడిగట్టుకోనిరో, ఉజకంఠ వాయన, మల్ల రకపాయన, పంచగాల కట్టరో, బదిలంగా ఉన్నది, అడుగుతా బిడ్డరు, ఐదు రూపాయలు మేము తీసుకుంటాము బిడ్డ, పంచంగా అవడానికి వచ్చినవా, మీరెవరమ్మా, పేరు రేణుక ఎల్లమ్మ, అయ్యో రేణుక ఎల్లమ్మవా, బిడ్డ ఎల్లవారా, నా బిడ్డ ఎల్లవారా, ఓ బిడ్డ ఎల్లవారా, అమ్మన ఇంటికి ఎందు కొరకత్తివి, కూసుండు ఎల్లవరో కురిసిన నీదాను, బిడ్డ అడిబిడ్డవోలేనే మా ఇంటి కత్తివి, మా బిడ్డ నువ్వు శివుడికి చిన్న బిడ్డవే, శివనెల్లి మాతవు, గౌతుని కోడలు, గంభీరవాడివి, నీకు ఏమి బావలొచ్చు మా ఇంటి కత్తివి బిడ్డ, రాక రాక మా ఇంటికి వచ్చినవని భావని నగుబాయమ్మ, సందుబంధునికి జవ్వాది వారిచి, ముంగిలు నుంచి ముచ్చాలు వారిచి, మూలకున్న కుర్చి ముంగటేసి, కూకుంటూ బిడ్డారో ఈ కుర్చి మీద, రేణమ్మా నీ వంచిన బిడ్డ, నీ కాలు వెత్త బిడ్డ, కూసుండు బిడ్డ కూసుండు, అమ్మవారు వెనుకెళ్ళమ్మ కళ్ళ చూసి నువ్వు బాధన కళ్ళ బావన తరడాలి, నేను కూతురు అందుకు రాలేదు, కొడుకు బాలల గుప్ప బాల పరశురాముడు పెట్టే బాధ, ఏమంటివి ఏమంటివి, కొడుకు బాలల గుప్ప బాల పరశురాముడు పెట్టే బాధకు నీ ఇంటి లోపల జాగుంటే, అమ్మో 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 పరశురాముడి పేరు చెప్పడం లాగే కన్నల నీళ్లు కడుపుల కచ్చిన, ఈ కడుపుల నీళ్లు కాళ్ళ పొంటి పోతున్నాయి, కట్టుకున్న బట్టంత పదలెక్కి దాని మీద మండువాడ, తల్లి వేసర పెట్టిన ముండ కొడుకు, బండ మీద వండ పెట్టిన ముండ కొడుకు, కాచమల గాల పెట్టిన ముండ కొడుకు, ఒకవేళ ఎల్లవతలిని నాని ఉంచుకుంటే నా ఇల్లు ఉంచడు, నన్నుంచడు, ఏదన్నా ఉపాయం చేసి ఎల్ల కొడతగాని ఎల్లమ్మ ఉంచుకోని అంటుంది నన్ను బాయమ్మ, బిడ్డ రాగ రాగచ్చిన ఆడి బిడ్డ వరే, నువ్వు పరాయిగా బిడ్డ అని నిర్థం చేస్తానా, ఆడిబిడ్డ ఇంటికి వస్తే అట్టికి పోవద్దు, కట్నాలు పెట్టినప్పుడు కట్నాలు పెట్టాలి, బట్టలు పెట్టినప్పుడు బట్టలు పెట్టాలి, మరి ఉత్తప్పుడు ఊక బట్టలు పెడతా ఎట్లా అని ఉత్తగా ఎల్లగొట్టద్దా, ఒక ఐదు పోకలు ఐదు గజ్జల మన్ను చేతులు పెట్టి తోలుతారు, ఆచారం వస్తున్నది భావని నా బిడ్డ, నువ్వు అట్టిగా పోవద్దు, నీకు జోగులు పెడతా గాని మా ఇంటి లోపల మడి బట్టలు మా ఇంట్లో ఉన్నాయి, మాడి బట్టాలు మా ఇంట్లో ఉన్నాయి, ఇస్తారు గొప్పలు ఇంటి నిండు ఉన్నాయి, మా ఇంటి లోపల చోట ఎక్కడ ఉన్నది, భవన్ల ఇళ్ళ చోట ఎక్కడ ఉంటుంది, ఓగా బంధుకు శివుని గుడి ఉండే, ఓగా బంధుకు లింగాలున్నాయి, గంటలు మూగలు కళ్ళంటున్నాయి, మా ఇంటి లోపల చోట ఎక్కడ ఉన్నది బిడ్డ, మా ఇంట్లో చోటు లేదు గాని అట్టిగా పోవద్దు, ఇక జోగులు పెడుతున్న ఓడి పెట్టున్నకు దివనార్తి పెట్టి నా కన్న విషయ
ఎల్లమ్మ జోగు అని అంటారు కానీ కొంతమందికి ఈ జోగన్న సంగతి తెలియదు. జోగు అంటే కొడుకు పెట్టే బాధలు భరింపలేక గిట్లగా ఇండ్ల పొండి తిరుగుటానికి వచ్చింది. మరి ఆడిబిట్ట కాదు ఎల్లమ్మ అట్టిగా పోవద్దనుకోని అప్పుడే ఆ భావనమ్మ జోగు పెట్టే. జోగంటే అది పుచ్చము. ఆనాటికి ఈనాటికి జోగు లేని యొక్క కథ చెప్పరాదు. ఎంత కోటీశ్వరుడైన ఎల్లమ్మ పండుగ చేసిన అగో ఎల్లమ్మ పండుగ చేసినా గానీ ఐదిళ్ళన్న జోగెత్తాలి. ఒకవేళ ఎల్లమ్మ కథ చెప్పించిన ఐదిళ్ళన్న జోగెత్తేది ఉంటది. అందుకొరకే జోగెత్తక పండుగ చేస్తే జోలలు ఇత్తుంచనన్నదాట అలనాడు రేణుక. ఇక ఇలా మంచి దీవనార్తి పెట్టి బిడ్డ ఒక బ్రాహ్మణ ఇంటికాడ కూడ గైదు బొచ్చు పెట్టింది కడప గైదు బొచ్చు పెట్టి కన్నా కలి ఒకరి వ్యాపారం వినవాడు అది కుక్క దిన కూడగా నీ ఒక బ్రాహ్మణ ఇళ్ళల్లా భావనింటి ఎల్ల మరి పరివాత పెట్టుకోర్రి అని నైవేద్యం పెట్టమంటావా? ఉన్న తలుపులు వేస్తాం ఉన్న బట్టలు అటు బంధుకు పెట్టి లటుకని నైవేద్యం చూపి మళ్ళా చూడమంట చుట్టుకున్నాడు. అది మాకు అలవాటే ఐదు పొట్లు పెట్టుకుంటాము. ఎల్లమ్మ లేనిల్లు వేసుకేరాదు. ఎల్లమ్మ కథ అయినకున్నా వంచుకుంటుంది. అందుకొరకే తప్పక నేను ఆడాదికి ఒకసారి పొట్లు పెట్టుకుంటా. పోయిరా బిడ్డ పోయిరా పొడి చెడిపోతు వాళ్ళే మగ్గరాలి మెరిగేడు తీయవాలి మగ్గరాలి 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 పూసిన తంగరి మగ్గరాలి లేదు మన్ను లేదు బెల్లం అంటే తెచ్చిన బంక సాగుతుంది చక్కెర అంటే తెచ్చే సీమలు పుక్కుతున్నాయి పెళ్ళాం పెళ్ళాం అని పెళ్ళాన్ని చూసుకుంటూనే ఉంటాడు. కొత్త వారి దుకాణం అనడు ఇల్లు అని కోటి ఈరమ్మ మేము కోట్లు అనగానే అందరికి మా అంట అయ్యో 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 కోట్లు 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 అంటారు. ఏమున్నది మాకు సంచుకింది మన్న కోవట్లమయ్యా మేము ఓ పంపు మాకు లేదు కోవట్లమయ్యా మేము కోవట్లమయ్యా మేము ఓ పంపు మాకు లేదు కోవట్లమయ్యా అరే కోవట్లమయ్యా మేము ఓ పంపు మాకు లేదు కోవట్లమయ్యా మేము కోవట్లమయ్యా మేము ఓ పంపు మాకు లేదు కోవట్లమయ్యా ఓరి మంచి కొంపలు ఎట్లా ఉన్నా మా కొంపలు పెరగావాలి కొంపలు ఎట్లా ఉన్నా మా కొంపలు అయ్యా మంచి కొంపలు ఎట్లా ఉన్నా మా కొంపలు పెరగావాలి మంచి కొంపలు ఎట్లా ఉన్నా మా కొంపలు పెరగావాలి లాభం లాభం అంటారయ్యా ఏమి లాభం ఉన్నది మాకు కోవట్లమయ్యా మేము ఓ బంబు మాకు లేదు కోవట్లమయ్యా మేము కోవట్లమయ్యా మేము ఓ బంబు మాకు లేదు కోవట్లమయ్యా మేము 62 రూపాయలు పెట్టి 20 బట్టలు ఉప్పు తెచ్చే అన్న 62 రూపాయలు పెట్టి 20 బట్టల ఉప్పు తెచ్చే అమ్మంగా అమ్మంగా మాకు 6000 మిగిలినాయి. అయ్యో కోవట్లమయ్యా మేము ఓ బంబు మాకు లేదు కోవట్లమయ్యా మేము మాధవ ఎక్కడవా దువ్వలు ఎక్కడవా బుద్ధిగా ఎంటికలు భుజాలు తాట ఎప్పటికీ దూసులే ఉంటా ఎవరు ఎవరు మీరు ఎవరు మీరు దూరమండు దూరమండు నిమ్మడ నిమ్మత్త నిమ్మండ అది అది అడియా శతపత్రములు అంటే ఏంటి రామర కవలు ఉత్తరులు ఎవరు లక్ష్మీదేవి మొగడవలు కృష్ణమూర్తి కన్నపడితే ఎవరు హనుమతుని భస్మం చేసింది ఎవరు శంకరుడు భార్య ఎవరు కన్న పడితేవలు వినాయకుడు వాహనమైంది వెనకడు వైరేంది ఎందుకు వైరేంది కుక్కోల మరుగుతేనే ఓబిడ్డో ఎవరనుకున్నావమ్మా ఓబిడ్డో అడి అంటున్నావు కుక్కల ఆయే కాదమ్మా నేను వేరుకెళ్ళినప్పుడు కదా
అయ్యో బిడ్డో రేవుడికి వెళ్ళమ్మా అయ్యోనే బిడ్డరో అయ్యోనే బిడ్డరో నాగరికలేదు నువ్వు వెళ్ళవని కుక్కలనుకున్ననే నక్కలనుకున్ననే కోమత్తం ఉన్నాము అరుగు మీద బ్యాగము అరిగి దిగి ఉండము ఏమనుకోకు బిడ్డ వెళ్ళవరు. నీ పేరు రేణుక ఎల్లమ్మ బిడ్డ బెల్లం కావాలనా కొడుకలు కావాలనా నీకేమి కావాలనే నా బిడ్డ ఎల్లమ్మ నీకేమి కావాలనే నా బిడ్డ ఎల్లమ్మ బెల్లం కావాలనా కొడుకలు కావాలనా నీకేమి కావాలనే ఓ బిడ్డ ఎల్లమ్మ నీకేమి కావాలనే ఓ బిడ్డ నీకు బెల్లం కావన్నా కొడుకలు కావన్నా చీకిరి ఎట్లా అగ్గిం పెట్టలా అయ్యో నా ఇంట్లో బంగారం బాడా అయ్యో నా ఇంట్లో ఆరు నెలల దక్కల్ల బంగారం బాడా బిడ్డ మేము వచ్చినా సిగరెట్లు కావన్నా బీడీలు కావన్నా అగ్గిపెట్టలు కావన్నా కొడుకులు కావన్నా కజ్జం కావన్నా అని అంటాం. అదే అలవాటు నీకు వచ్చింది బిడ్డ బిడ్డ మరి ఎందుకు కొరకు వచ్చినావు కోట్ల ఇంటికి కొడుకు బాల గుత్త బాల బర్జరాముడు పెట్ట బాలకు లోపల దాగుంటా నచ్చినా ఒక వటక్కలారా ఇవాచని బిడ్డు కోమడి చెల్లమ్మ చూడు కొంగంట తట్టుకున్నది సింగులన్నీ కింద పడుతున్నాయి ఆయన పరశురాముని పేరు చెప్పేటల్లకల్లా గుండెలు గుబెలవన్నాయి కార్యాలు చల్లు మునిగేను మునిగేను నా కొబ్బ మునిగేను నేనేమి చెయ్యాలే నేనెడబోవాలి ఏల కుమారాజా రాజకుమారాజా పానల గుత్తోడు బలపరశురాముడు చెల్ తల్లిని బాధాలు ఆ బాధలు పెట్టేను ఒక గారి ముండ కొడుకు పరశురాముడు తల్లిని ఏలలేని కట్టాల పాలు చేసే అదే కోస విచారించిన ఇంట్లో అవలు ఉంచుకుంటే నా ఇల్లు ఉంచుతాడా ఆగో కోమత్తమ్ముని పేమే వారికి మీద మాట్లాడతాం గానీ అరిగి దిగి మాట్లాడం మంది మాటలు ఎన్నననుకోని అవి గాలికే పోతాయి మా కచ్చ పైసలు మా కట్టె చాలంటాము అయ్యో బిడ్డారో నాదై బిడ్డారా అయ్యో బిడ్డారా నాదై బిడ్డారా ఏదన్నా ఉపాయం చేసి ఎల్లవ తల్లి ఎల్ల కొడతగాని అట్టిగా ఉంచుకోను అని బిడ్డ నువ్వు పరాయిదానవు కాదు బిడ్డో బిడ్డో నిన్ను ఎత్తం చేసేదాన్ని కాదే బిడ్డ బిడ్డో మా ఇంటి కర జాగనా బంక బెల్లం చోకినాను బాట్లాడ పెట్టినాను ఎల్లవో తల్లవ్వా బంక బెల్లం చోకినాను బాట్లాడ పెట్టినాను ఎల్లవో తల్లవ్వా నేను బంక బెల్లం చోకినాను బాట్లీడ పెట్టినాను ఎల్లవో తల్లవ్వా బంక బెల్లం చోకినాను బాట్లాడ పెట్టినాను ఎల్లవో తల్లవ్వా ఒక మూలకున్నై బిడ్డో పుట్నాల గంతులు బిడ్డో ఒక మూలకున్నై బిడ్డో ఉల్లిగడ్డలున్నై బిడ్డో ఎల్లిగడ్డలున్నాయి బిడ్డ బాట్లు తక్కళ్ళు రాజరా బరువుగా మాకు ఉంటాయి ఈగాలు దోమాలు రాజరా మా ఇంటి నిండా జబ్బుమంటాయి మా ఇంటి లోపాల చోటెక్కడున్నది మా ఇంటి లోపాల జాగెక్కడున్నది ఆడి బిడ్డోలే అట్టిగా అట్టిగా నిన్నెట్లా ఎల్లా కొట్టాలి ఐదు ఎల్లతో పిడికిడి వట్టేనా ఏమన్నా అనుకునే రమలాల మా కోట్ల బుచ్చంగిత్తగే ఉంటది పిరికిత్త వట్టుకత్తము మోసేయి చోటు ఎడమ చేయి పట్టుకొని పుచ్చమేత్తము నీకు జోగులు పెడుతుందనే తోడన్న పట్టావు మాకు దీవించి దీవేనా దీవెన పెట్టావు బిడ్డ నీకు జోగులు పెట్టినా ఏదన్నా చల్లని దీవెన పెట్టిపో బిడ్డ ఒక్క కోమట్లండి కాదు జోగులు తీసుకుని జోగులు తీసుకుని కోడ ఖైదు బొట్టు పెట్టి కడపకి ఐదు బొట్టు పెట్టి ఆడానికి ఒక్క దిన ఒక శివరాత్రి మోపన మీ ఇంటి లోపల వేణుకెళ్ళమని పెట్టుకోరని చెప్పి ఆడికెళ్ళి వేణుకెళ్ళమని రాముడు పెట్టే బాధక వేసేవారు భక్తం లోపల ఎవరింటి కడ జాగు ఉండాల తల్లి పోతా ఉన్నది రామ రామ తల్లి పోతా ఉన్నది రామ రామ ఈ కడికి దగ్గర రామ రామ కడికి దగ్గర రామ రామ
తెనుగొల్లానే ఇంటికి ఎవరమ్మా మీరెవరే దీనికి ఎవరు చెప్తారా ఎవరో నాకేం పాటు బిడ్డ నాకు ప్రాణం మంచిగా లేదు నిన్న మన టోల లేకుండే మా ఆయన నన్ను చూడంగానే అగ్గిమీద గుగ్గిళ్ళ వేసినట్టే ఎప్పుడు చూసినా దవడల్లా పొగ చూరా నన్నే పెట్టుకుంటాడు కంచె ఏందే 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 అంటాడు ఏడెనిమిది చెట్లకు 10-12 పండ్లు తెస్తాడు 15 రోజుల దాకా అమ్ము పని తీరకుంటా అంటాడు ఈ పండ్లు పట్టుకొని పోతే వని కంచె మన్నవాడ విని కంచె మన్నవాడ ఏం చెప్పాలి పండ్లు ఏం పండ్ల ఏం పండ్లు ఉంటే అమ్మాయి ఇప్పుడు మామిడి పండ్లు సోటికి అయ్యో బిడ్డ సోటికేమో మూడిస్తున్నా తవ్విడికి రెండిస్తున్నా బిడ్డ సోటికేమో మూడు అంటే తవ్విడికి రెండు అంటావు అయ్యో అనగానే సోద్యం అయ్యి వాడు ఎట్లా అంటే చింత చెట్టు కాడ చిటుకు అంటే మామిడి చెట్ల కాడ మాట కలిసింద ఇదేనా మర్యాద అందులో పెద్ద చిన్నయ్య ఉండయా చిన్నయ్యి చిన్నయ్యేమో మూడు ఉంటే సోటికి మూడు ఇచ్చిన పెద్ద రెండు ఉంటే తవిడికి రెండు ఇచ్చిన పెద్దగా చిన్నగా ఉంటుందా బిడ్డ అయితేమైనా కానీ కొనేమో ఒకవేనా మీరు ఎవరు బిడ్డ బిడ్డ నేను రేణుక వెళ్ళమని నా కొడుకు బాలకు బాలపరిచిన బిడ్డ బాధకు ఇంటి లోపల జాగుంటాను బిడ్డు నా బిడ్డ ఎల్లవ తల్లి నా ఇంటికి వచ్చిందంటే సంబరం అనిపించే అడగడమని కడుపు కాలిపోను కొడుకు పేరు చెప్పంగానే నాకు కోతులు వాకినట్టు అయినాయి ఇక నేను బతుకుతానా వారి మీద వారి మీద దుమ్ముడా వారి పేరు చెప్పుదే నాకు బాగా కలిగినా నా బిడ్డు ఆడు కన్న తరనే కాస్తవల కాల వ్యక్తం ఉండ కొడుకు అనంగా ఇన్నం గాని అని ముఖం మేము చూడలే కోతి రోమాలట అయ్యర్య గుడ్లాదావని రూపం అని మాట అని నడక చిన్నది కాదు ఒకవేళ నా గుడిసెల గిట్ట నేను ఉంచుకుంటున్నా అంటే ఒక్క తన్ను ధరనా అంటే నా గుడిసే అగో ఇంతమంది వచ్చి ఆగబెట్టిన ఆగది వాన కొడితే నా ఇల్లు వారి పొలము ఎండ కొడితే నా ఇల్లు కలగల సుడిగాలు పట్టేది ఎందరో ఆగబెట్టిన ఆగది ఈ గుడిసె లోపల ఎత్తుంచుకోవాలి ఏదన్నా ఉపాయం చేస్తా ఎల్లవ్వా రామానే రామానే రామారామో రామానే రామానే రామారామ మా ఇంటి లోపాల రామారామ మా ఇంటి లోపాల రామారామ మాగిన పండుంటేమో రామారామో మాగిన పండుంటేమో రామారామ మాగని కాయాలు ఉండు రామారామో మాగని కాయాలు ఉండు రామారామ ఈత గింజలన్నీ బిడ్డ ఎల్లవో ఈత గింజలన్నీ బిడ్డ ఎల్లవ్వా ఇంటి నిండా ఉంటేమో ఎల్లవ్వా ఇంటి నిండా ఉంటేమో ఎల్లవ్వా బిడ్డ నేను గుల్ల పట్టుకొని ఎలవో కోసుకొని ఆడక ఆడుకు తిరుక్కుంటా తమిడి తెచ్చి సోడి తెచ్చి ఇంట్లో వచ్చే ఒకరేమో సన్నంగా ఉంటాయి ఒకరు తెల్లంగా ఉంటాయి ఒక ఎర్రంగా ఉంటాయి కలగలు పిట్టు అండుకొని తినటోళ్ళం మేము మా ఇంటి లోపల సోగు లేదు నీకు జోగులు పెడుతున్నదే నా బిడ్డ ఎల్లవ్వరా జోగులు పెడుతున్నదే నా బిడ్డ ఎల్లవ్వరా నువ్వు దీవించి దీవేనా దీవెన పెట్టావా దీవించి దీవేనా దీవెన పెట్టావా మా తెనుగొల్ల ఇంటి కాడ చేపల బుట్లు ఉంటాయి రొయ్యల బుట్లు ఉంటాయి అగో ఇత్తు ఇత్తు కర పోసుకొని ఎండ పోసుకుంటాం అగో ఈగల దోమలు కూడా మా ఇంట్లో ఉంటాయి ఈత కంజలు మా ఇంట్లో ఉంటాయి గింజలు మా ఇంట్లో ఉంటాయి మా తెనుగొల్ల ఇంటి కాడ సోటు లేదు మీ నోటికుంటే తివనార్తి ఎట్టిపోయే నాకన్న బిడ్డు తెనుగొల్ల ఇంటి కాడ కూడా ఐదు బొట్లు పెట్టి గణపకి ఐదు బొట్లు పెట్టి తెనుగక్కడ రవాడానికి ఒక్క దిన మీ ఇంటి లోపల రేణుకి వెళ్ళమని పెట్టుకొని చెప్పి రేణుకి వెళ్ళమ్మా రాముడి పెట్టి బాధకు రేణుకి వెళ్ళమ్మ ఎత్త పోతుంది ఎల్లి పోత ముందులమ్మా తల్లి పోత ముందు కొడుకులు
అటువంటి కురుమల్ల మొగోళ్ళు మతకార ఉంటారు, కురుమల్ల పిల్లలు ఉన్ని చక్కగా చేసుకొని పండిట్ల కూర్చుండి ఒక 10-12 మంది ఓ కొమ్మరక్క జగ్గక్క మల్లక్క రాయమల్లక్క ఇలా ఏ కడుక్కుందాం రమ్మా అని పండిట్ల కూర్చుంటారు. నా మూడి గల్ల కురిసి ముడి కింద వేసుకుంటారా ఓ అటువంటి ఉన్ని ఎట్లాడుకుతున్నారు కురుమోళ్ళు కురుమోళ్ళు కురుమోళ్ళని చేసుకుంటే ఏమి లాభం లేకుంటాయి. ఎప్పుడు మంద మంద అంటాడు, మందకాడ ఉంటాడు, మన కట్టం చూడడు, మన సుఖం చూడడు అనుకుంటే కురుమోళ్ళ ఆడోళ్ళు కురుమాకుంజిగాన్ని చేసుకుంటాను, కురుమాకుంజిగాన్ని చేసుకుంటాను, కురుమాకుంజిగాన్ని భారతీయం అంటే ఆడు బంకరపు అంటాడు, భారతీయం అంటే ఆడు బంకరపు అంటాడు, ఏడేసి తగిరిన తగిలకైతే సత్తువులు అంటాడు, బట్టాలు అంటాడు, సవలచ్చ మందారం అంత అంటాడు, మందా కళాన్ని కురుమల్లు అంటారు, సలవా దోతులు కురుమల్లు కట్టారు, మంగళ సౌరవం కురుమల్లు చెయ్యారు, మందా లక్ష్మి లక్ష్మి అంటారు, మందలు కత్తారు మా యొక్క కురుమల్లు, కురుమల్లు చేసుకుంటే సుఖమే ఉన్నది. తెలుసున్నోళ్ళెవరో మాలు లేరు అయ్యోర్ల బిడ్డ నీ బాంచను రేణుక ఎల్లమ్మవ నా బిడ్డ ఎల్లమ్మ బాగుందవా బిడ్డ బాగుందా ఎందుకోరకంట బిడ్డు ఎందుకోరకంట బిడ్డు ఎందుకోరకంట బిడ్డు ఇప్పుడు మొల్లి టీకే బిడ్డు నువ్వత్తివమ్మో బిడ్డు బాధలేమి కలిగే బిడ్డ బిడ్డ భయలేమి కలిగే బిడ్డ నువ్వు నాతో చెప్పాలే బిడ్డు నాతో చెప్పాలే బిడ్డ బిడ్డ రేణమ్మా నువ్వు శివుడికి చిన్న బిడ్డవు శివనెల్లి మాతవు కౌతుని కోడలు గంభీరవాణి నీకేం తక్కువ ఉన్నదని కురుమల్లి ఇంటికి వచ్చినవు నాకన్న బిడ్డు కురుమల్ల వక్కలాడ నా కొడుకు బండ్లకుతో బాల పరిశురాముడు పెట్టే బాధకుని ఇంటి లోపల చాగుంటాను. కొడుకు పరశురాముడు పెట్టే బాధకు అగు భయపడి మా కురుమల్ల ఇంటికాడ చాగుంటానని వచ్చిన నా బిడ్డ ఎల్లమ్మా అని పేరు చెప్పంగానే కురుమల్లందరూ గజ్జం అన్నారు. ఇక మేం బతకం అనుకున్నారు, ఎల్ల బతలకి మేము చాగుంటే పెట్టవద్దు, ఉంచుకుంటామంటే ఇల్లు మత్తుకున్నది కాని అని పేరు చెప్తే మనకు భయమాయ అడిగేళ్ళ కాకుంటే రేపు మాడు గడుగు పట్టుకొని చాడతాడ పట్టుకొని వస్తాడు. మన కురువెన్లు కుక్కటర్లకు లేకుండా చేస్తాడు. వచ్చిందేంది పెయిందేంది అయింది కర పుంజవునారా ఆయన తోటి మనకేంది ఏదైనా ఉపాయం చెయ్యాలి అని ఎల్లవ్వా ఏం చెప్పమంటావు. ఊరాడు కుండాలా ఉన్ని పోసలు పడతాయి, ఊరాడు కుండాలి గడిక కుండల ఉన్నే ఉంటాది, పప్పు కుండల ఉన్నే ఉంటాది, ఎడగు సున్నా ఉన్నే ఉన్నది, బంధుకు సితగిందలున్నాయి, బంధుకు అంబలు రుబ్బీరా అంబడి కుండలు మా ఇంట్లో ఉన్నాయి, అంబడి కుండలు మా ఇంట్లో ఉన్నాయి, జబ్బు జబ్బు నెయ్యలే ఉంటాయి, కురుమల్ల ఇంటికర మరియే ఉన్నాయి, గొర్రె పిల్లలు మా ఇంట్లో ఉన్నాయి, గొర్రె పిల్లలు మా ఇంట్లో ఉంటాయి, తుమ్ముత సిమిడి మా ఇంట్లో ఉంటాయి, రేణి గయాలు మా ఇంట్లో ఉంటాయి, మా ఇంట్లో కురుమల్ ఇళ్ళల్లో ఈయన గొర్రెలే అడవిలు ఉంటాయి, పిల్లలన్నీ ఇంటికాన్ని కట్టేసుకుంటాం, ఒకటి ఏమో తుమ్ముతది అంతా సీమిడే, ఒకటి ఒంటేళ్ళు కోతది, ఒకటి రెండేళ్ల కోతది, గబ్బు మా ఇంటి లోపల చోటు లేదు. అగ నీకు జోగులు పెడుతున్నావు దివనార్తి పెట్టిపోయే ఎల్లవ్వా రేణుకెళ్ళమ్మ కురుమల్ల ఇంటి కాడ కూడా ఐదు బొట్టు పెట్టి కడప ఐదు బొట్టు పెట్టి రేణుక ఎల్లమ్మ మైత్ర బట్టం లోపల ఎల్లమ్మా
సకల ఇంటికి వెళ్ళిపోతామన్నది వెళ్ళిపోతామన్నది తలిపోతామన్నది సకల అక్కలే నాదాయి తల్లు అటువంటి రేణుక ఎల్లమ్మ తిరుక్కుంటా 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 అందరు ఎల్ల కొడుతున్నారు నా సాగలలో ఆడకచ్చనమ్మ రేణుక ఎల్లమ్మ సాకల్లచ్చమ్మ సంకల గుల్ల పెట్టుకొని నెత్తి విన ముళ్ళ పెట్టుకొని ఊళ్ళకు పోయి రేవుకు పోయి దెబ్బ కొట్టుకొని అత్తనని పోతున్నది సాకలకు మడేలయ్య దేవుడు ఉంటాడు ఆ సాకలలో మడేలయ్య తెల్లార్త ఒద్దుకుతే అటువంటి రజకులంటే సాకలు ఎట్లా పూజలు చేస్తున్నారు ఓరరి మడియాలా ఓరరి మడియాలా ఓరరి మడియాలా మడియాలా మడియల్ రాజు భార్యో సీతారాణ దేవిలో గంప సంకన పెట్టనా ఉతికిన బట్టలే ఊళ్ళ కళ్ళ వంచరో మైల బట్టలుంచరో రేవు కన్న వంపెరో ఇక సాకలి లచ్చమ్మరా కుండలోనే బట్టలు కొడుకుతానే ఉన్నది సౌడు సున్నము తీసరో సక్కంగానే కలిపెరా చెరు బట్టలు కట్టనా ఎండేయ్య వచ్చరో సర్వరి దవడల్లో పొగ దూరా రోజు తినే తింటాడు తాగే తాగుతాడు ఇవాళకు రేవుకాడికి వచ్చిండ ఒక్క బట్టుతికిండ ఒక్క సీరుతికిండ నేనేం చెయ్యాలి నా కర్రం సల్లంగుండా నా మొగల్ని చేసుకుంటే నాకేం సుఖం ఉన్నది సకల కళలే వాడలారు సకల కళలే వాడలారు నాకు చోట ఇవ్వారు నాకు చోట ఇవ్వారు సరణంద నాకు తాగాలి వారు నాకు తాగాలి వారు మా అక్కలారా నాకు సాటం ఒక సోటి ఓ బిడ్డ సాగరేవు కాడికి వచ్చి సాగరక్కరాలా నాకు కొద్దిగా సోటి ఇయ్యరా అంటున్నావు నీ పేరేం పేరు బిడ్డ పేరు రేణుక ఎల్లమ్మ అంటారు నీ పేరు రేణుక ఎల్లమ్మవా శంకరుని బిడ్డవా పార్వతమ్మ బిడ్డవా నా బిడ్డ రామ రామ కోదండ రామ కోదండ రామ రామ కోదండ రామ కోదండ రామ సక్కనక్క సాగరలచ్చు కోదండ రామ సక్కనక్క సాగరలచ్చు కోదండ రామ ఓయ్ పాదెల్ల పబ్బాది వచ్చరా కోదండ రామ అయ్యో ఐదెల్లారా వచ్చరా కోదండారా బిడ్డ నీ వంద బాంజరి బిడ్డ నీ తోటి గులాం బిడ్డ సాకల ఇంటికి వచ్చినవా కావాలి చెప్పే బిడ్డ కోదండారా కోదండారా బిడ్డ నీకేం కావాలో చెప్పు బిడ్డ ఇద్దరు నా కొడుకు బాణలకు బాణల పరిచయ రాముడు పెట్టి బాలకు నీ ఇంటి లోపల దాగుంటా నచ్చినంత సోటి నేను ఇంటి లోపల అయ్యో 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 పరశురాముని పేరు చెప్పంగా నా సాకల్ అచ్చమ్మకు సంకల్ల శంట పుట్టినమ్మో అయ్యో అని పేరు చెప్పేటల్లకల్లా దీని దౌడల దగ్గర పడ్డే ఏదన్నా ఉపాయం చెప్పి ఎల్ల కొట్టాలి గాని ఆ ఎల్లవతల్ని మేము ఉంచుకో అనుకోని సాకల్లచ్చు ఎల్లవతల దగ్గరకు వచ్చి ఏమన్నది ఓ బిడ్డ నిన్ను ఉంచుకుందామంటే ఇల్లు మాకు లేక కాదు నువ్వు పొప్పింటి బిడ్డవు మేము సాకలి వాళ్ళం ఉన్నావు మా ఇంటి లోపల అవ మైలా బట్టాలు మా ఇంట్లో ఉంటాయి మైలా బట్టాలు మా ఇంట్లో ఉంటాయి మంచి బట్టాలు మా ఇంట్లో ఉంటాయి సున్నం సౌడు కుండాలుంటాయి మా ఇంటి లోపల సోట ఎక్కడున్నది ఆవిడ కిందెత్తాది ఒక తల్లి ఉడుకందెత్తాది తల్లి ఒకవ్వ ఉడికిందెత్తది ఒకవ్వ ఉడికందెత్తది ఒక్కొక్క తల్లి అవి అట్టేసరి వచ్చినాక మీద పక్కు కడుతుంది పక్కంతా ఊర్చి పల్లెవులో పెడుతుంది పాకల దానికి అనుకోని దాని దౌడల్లో పొగ చూడదు ఒక్కొక్కటి గట్టికెత్తది ఆకుడు ఇకుడు ఎట్లా ఉంటది కక్కిన కూడో మాకుడు ఉంటది మా ఇంటి లోపల చోట ఎక్కడ ఉన్నది మా ఇంటి లోపల చోట ఒక తల్లి
తల్లేమో సన్నట్ల పువ్వెత్తది, ఒక తల్లి చిన్నట్ల పువ్వెత్తది, పతాకం ఒక సాగల్ దాని కాని కొనూకలు కూడి పెట్టి ఎత్తది, ఒక్కొక్క తల్లి దాని కడుపు సల్లంగా ఉండ, సాగల్ అంటే ఆడిబిడ్డని కొని సూచింది పెడతది, చూడంది పెడతది, ఒక్కొక్క తల్లి ఏమి చేస్తది, గారెలు చేసుకుంటారు, సకినాలు చేసుకుంటాం, బట్ట మీద అచ్చులు వాడయా, మరి సాగల్ దానికి ఎత్తే అచ్చులు చూస్తే ఐదారు అప్పలు ఏమడుతుంది, మరి ఇంటికన్నే ఆ బట్టలు విండి లచ్చు పిల్లగాడు ఒంటేరికి ఏంటి బట్టలు ఎత్తుకరా పొమ్మంటది ఓ తల్లులాలో. మేము సాకలకు అన్ని సంగతులు తెలవదా, ఏ తల్లి ఎటువంటిదో అన్నది మేము తెలుసుకుంటాం. ఆ బట్టలు ఎదుకంగానే మసాలా వాసన వస్తుంది, గారెల మసాలా. ఆగో ఎంత పని చేసినావు నువ్వు, గారెలు చేసుకున్నావు, సకినాలు చేసుకున్నావు, నాకు ఇయ్యక నువ్వు ఉతుకొని నాకు మళ్ళీ వేసినావా అంటాం, అటువంటి దాన్ని ఏం చేస్తాం, పెట్టని తల్లిని అల్లుకుండ కడ చూస్తే మేము బండ కడ చూస్తాం, ఇచ్చిన తల్లికి ఆగో మళ్ళీ పూలో ఈపు మీద ఉతకపోతాం, మంచిగా పెట్టిన తల్లికి మరతల్ల ఉసుక పోసి చంపి ఆరు నెలల మీనిక బట్ట మూడు నెలల కథం చేస్తాము. ఓ తల్లులారా, మా ఇంట్లో చోటు లేని జోగులు పెడుతున్నా, ఏమైనా దీవనార్థులు పెట్టుకో అమ్మవారు లేని కళ్ళ మా దాకల వల్ల ఇంటి కాన కోడ కైది బట్టలు పెట్టి కడప కైది బట్టలు పెట్టి మైసమాయుడు బట్టముల వల్ల నా కొడుకు రాముడు లేచిన నా దాన పట్టుకుని వస్తాను అని చెప్పి ఎవరు వాడల ఓత ఉన్నాయే, ఎవరి వాళ్ళ ఓత ఉన్నా, ఎవరి వాళ్ళ ఓత ఉన్నా, గౌండల్లా ఇంటికైతే, గౌండల్లా ఇంటికైతే, ఎల్లు కూడా ఓత ఉన్నా, ఎల్లు కూడా ఓత ఉన్నా, తల్లి కూడా ఓత ఉన్నా, తల్లి కూడా ఓత ఉన్నా, గౌండ్లక్కలు వైతల్లు, గౌండ్లక్కలు నాయతల్లు, గౌండ్లక్కలు నాయతల్లు, గౌండ్లక్కలు నాయతల్లు, సాటంతా సోడివారు, సాటంతా సోడివారు, జనంతా జగైవారు, జనంతా జగైవారు, మయ్యక్కలు నయ్యక్కలు, మయ్యక్కలు నయ్యక్కలు, ఎవరా మీరెవరా, నేను రేణుక ఎల్లమ్మను కదా, అయ్యో నా బిడ్డ రేణుక ఎల్లమ్మ, అయ్యోనే బిడ్డరో, అయ్యోనే బిడ్డరో, అయ్యోనే బిడ్డరో, జాయగల్ల బిడ్డరో, గౌండ్లలో ఇంటికి ఎందు కొరగత్తివి, అటికల్ల మీద నీకు బుద్ధి పుట్టనా, ఇతకల్ల మీద నీకు బుద్ధి పుట్టనా, ఏమి కావాలను నా తోడు చెప్పమా, నా బిడ్డ ఎల్లవరో, ఓ బిడ్డ ఎల్లవరా, బిడ్డ మా గౌండ్లలో ఇంటికి దూపకు నచ్చినవా, ఆకలిగా నచ్చినవా, పోకుండు నా బిడ్డ నీకేమి కావాలే రేణుక ఎల్లమ్మల్లి, ఒకటి రేణుక ఎల్లమ్మ ఏమంటుంది, ఓ గౌండ్లో లక్కలారా, నేను దూపకొని రాలే, ఆకలిగా అని రాలే, నా కొడుకు పాలకు తపాల పరిచరాముడి పెట్టే బాధకు మీ ఇంటి లోపల జాగుంటాను నచ్చిన సాటంత చోటి ఓటర్లు రారా, పరశురాముని పేరు చెప్పటల్లకల్ల గౌండ్లందరికీ గడగడ కాతలు ఉట్టి అబ్బబ్బబ్బా, వారు చిన్నోడు కాదు తల్లిని ఎన్ని బాధలు పెట్టే, ఒకవేళ తల్లిని మనం ఉంచుకుంటే అంటే తంటే మనం తల్లలో పడిపోతాం, గుద్దితే మనం గుడి చల్లబడతాం, ఇక మనను ఉంచాడు పరశురాముడు, ఏదన్నా ఉపాయం చేయాలని గౌండ్లంతా ఏకమయ్యి, ఓ బిడ్డ ఎల్లమ్మ మా గౌండ్ల ఇంటికి బిడ్డో, అవో మంచి వాళ్ళు వస్తారు, షెడ్డోళ్ళు వస్తారు, అయినోళ్ళు వస్తారు, కానోళ్ళు వస్తారు, మేము లంగన కాపాడేటోళ్ళ, మేమే దొంగలు కాపాడేటోళ్ళ, మేమే మంచి చేసేటోళ్ళ, మేమే షెడ్డ చేసేటోళ్ళ, మేము మా కసిపి కటువంటిది, అత్త అర్ధవల బియ్యం పోసుకొని ఆరుగు వీరికేలు వస్తుంది, ఆ బియ్యం తీసుకుంటాము, ఆరుగు చాటు కూకుండా పెట్టి ఆయనకు కళ్ళు పోతాం, కూడ అత్త గరికకు లేకుంటాం, ఆనడు చోటు బియ్యం కొంగు గట్టుకొని వస్తుంది, ఇంటిని కేలత్తే ఇంట కూకుండా పెట్టి ఆయనకు పోతాం, అత్త సంగతి కోడలకు చెప్పము, కోడల సంగతి అత్తకు చెప్పము, అయినోళ్ళు కానోళ్ళు అంటే మంచోళ్ళు అయితే ఆకు చింపుకొని ఒక్క మరత పెట్టుకొని అవతల వారేసిపోతారు, లేకుంటే తాగినాక అక్కడ వారేసిపోతే మేము కష్పాని చేతులతో ఎత్తిపోసే కాలం వస్తుంది, మా ఇంటి లోపల ఎంగిలాకులున్నాయి, మా ఇంటి లోపల మొర్రి కుండలున్నాయి, మా ఇంటి లోపల మొకాలు వంటి జీగలున్నాయి, అవ మా ఇంట్లో సోటు లేదు గాని జోగులు పెడుతున్నవి ఓ కన్న అమ్మవారు, ఒకరు ఏను వెళ్ళమ ఒక గౌండ్లలో ఒక జోగులు పెట్టి ఎప్పుడు వెళ్ళగొట్టినారు, ఏను వెళ్ళమ్మ లోపల తిరిగింది ఒక చాటంత ఒక చోటు దొరకలేదు, రాముని పేరు చెప్పుతుంటే భయపాడి వందరు ఎల్లగొడుతున్నారు, రేణుక ఎల్లమ్మకు గుండెలు గుబ్బిలు వని కాని తల్లివారి, నా కొడుకు రాముడు లేచిన నా దాడ పట్టుకొని వచ్చిన ప్రాణం ఇస్తాడు, నా జీవనం ఇస్తాడు, ఈ మైసమామను పట్టము లోపల ఉండద్దు, వాడివి లోపల ఎక్కలని వెళ్ళిపోతున్నాను, వాడి విత్తనం పట్టుకొని రేణుక ఎల్లమ్మ ఎత్తబోతుంది, రామ 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 ర
అటువంటి వెనుక ఎల్లమ్మ మైసమ్మ ఆవుర భర్తం లోపల ఇల్లు ఇల్లు కడప కడపకు జరగకుంట ఎన్నో ఇల్లు తిరిగింది. ఎవలైన కొడుకు పేరు చెప్పటల్ల కల్ల ఇంట్లో గురు అని తలేదు. జోగులు పెట్టుకుంటే ఎల్లగొట్టింది కానీ ఎల్లవ తల్లి ఎవరు కాపాడతలేదు. అగు నాకు దిక్కెవరు లేరు దీమెవరు లేరు అనుకోని అడవి తొమ్మ పట్టుకొని పోతున్నది రేణుకో ఎల్లమ్మ. అడవితో పట్టుకొని పోయేటల్ల కల్ల మాగమ ఎండ బలిపి కొట్టే తమన ఎండ దండి కొట్టవు కాదు ఎండ ఉక్కు పడి రాలే మీద ఎండ కొట్టె కింద ధరణి కాలే. అగో ఆకాశం అంతా మంట మండినట్టు మరి కాళ్ళకు పొక్కులచ్చే ఎక్కడ పోవాలి అనుకోని చల్ల చెమటలు పెట్టినాయి తెల్లగా. అగో తెల్లకున్న తల్లి నలిపెక్కుతున్నది రేణుకా ఎల్లమ్మ. నా ఎండల పోయేటల్ల కల్ల లేని తూప ఉట్టే నా ఇన్నా ఏమి తూప ఈ తూప పాడగానని కొని ఒక్క బాయి కాడికి పోయి నీళ్లు తాగి బాయ నీళ్లు తాగిన గాని తల్లికి ఎడమ తక్క గుంజుతున్నది కుడి తొక్క గుంజుతున్నది. ఇదే విచిత్రం అనుకోని చీరలకు బాయ ఏడు చీరల నీళ్లు తాగిన గాని ఎలక్కాయంత ఎల్తే ఉన్నది ఎల్లవ తల్లికి. ఏమి తూప ఇక నేను బతిక తట్టు లేను నా కొడుకు పెట్టే బాధకు ఎవరింటికి పోవాలి ఏ పట్టం పోవాలి ఏ రాజ్యం పోవాలి ఎక్కడ బతకాలి అనుకోని పనిమడి ముఖం చూచటల్లకు పనిమడి ముఖాన ఒక వైశాఖ వనం అంటే వైశాఖ వనం అంటే ఒక్క అందమైనటువంటి ఒక వనము కనబడ్డది. దాని పేరే ఒక్క కలియుగ కల్ప వృక్షాలు. అగో తాళ్లే కలియుగ కల్ప వృక్షాలట. అగో ఈదులు కనబడ్డాయి ఇప్పలు కనబడ్డాయి తాళ్ళు కనబడ్డాయి మా తాళ్ళల్లో ఒక్క గౌన్లు ఏడుదల్ల ఎల్లగౌడు పెద్దల్ల పరచగౌడు అగో మూడుదల్ల ముత్తగౌడు పెద్దల్ల పరచగౌడు ఏడుదల్ల ఎల్లగౌడు పెద్ద గౌన్లు ఉన్నావు. మూడుదల్ల ముత్తగౌనికి తిందామంటే అన్నం లేదు కట్టుకోని వస్త్రం లేదు ఉందామంటే కృకం లేదు అన్నమో రామచంద్ర భట్టో బంగారు. భూమానికి రెండు తాళ్ళు ఇచ్చిండ్రు కట్టగడపకు అమ్ముకుంటున్నాడు ఒక కుండెడు కళ్ళు అవుతుంది కుండెడు కళ్ళు అమ్ముకోని ఒక ఇంటికి అవ్వాలి అటువంటి వాడు బందికే ఉన్నాడు. నా పెద్దల్ల పచ్చగౌడు ఏడుదల్ల ఏళ్ళగౌడు తాళ్ళల్ల కళ్ళు అమ్ముకుంటున్నారు తాళ్ళను రో కళ్ళ చూస్తున్నాడు తాళ్ళను రో కళ్ళ చూస్తున్నాడు
మౌరాలెల్లమ్మ రాజరామరావు భూలోక మాత ఉన్నది శివనాడి బిడ్డ ఉన్నది శివనెల్లి మాత ఉన్నది గౌతముని కోడలున్నది గంభీరవాణి ఎల్లురు సక్కరక్క ఎల్లవ్వరా వైశకవ నంబురు కళ్ళతోడు చూచినది జాలిగుండ జల్లుమన్నది కచ్చకాయ బుర్రేరు చేతిలోన వంటుకున్నది కచ్చకాయ బుర్రేరు సురనేను రాగుతేను ఈ యొక్క తూపాలు నా ఎల్ల పోతయాని వనంబు కళ్ళ చూసి అడుగల్ల వెట్టవట్టే రామరామ నా ఆలోచనల్లో చూసే రామరామ కచ్చకాయ బుర్ర పట్టుకొని నిర్వహిశాఖ వరకు పోతే నన్ను చూసి దేవత వచ్చిందనుకోని వాళ్ళు కుండల కొద్ది కాళ్ళు పోతారు అది లెక్క కాదు అది తర్వాయి కాదు గౌడై పుట్టినందుకు ఘన కీర్తి పొందినందుకు నేనెట్లా ఆడిదాని గుట్టలే అవతారం ఎత్తిన మొగోని గుట్టలే మోక్షం చెందిన నా ఓలే గౌడు పుట్టిండు ఆడిదాని గుట్టలేదు గౌడు అవతారం ఎత్తిండు గౌడు మొగోని గుట్టలేదు గౌడు మోక్షము చెందిండు గౌడు శంకరుని యొక్క శమత లోపల. ఇప్పుడు మీరు వింటున్న ఒగ్గు కథ ఎల్లమ్మ ఒగ్గు కథ 8వ భాగము సమాప్తము. కథకులు మిద్దె రాములు, మిద్దె రాములు గారు రాబో ఒగ్గు కథలు, సత్య హరిశ్చంద్ర ఒగ్గు కథ, బాలనాగమ్మ ఒగ్గు కథ, నలదమయంతి ఒగ్గు కథ, సత్యవతి ఒగ్గు కథ, సతీ సావిత్రి ఒగ్గు కథ, గౌడపురాణం ఒగ్గు కథ, లక్షపతి భిక్షపతి ఒగ్గు కథ, రంభారంపాల ఒగ్గు కథ, అపూర్వ చింతామణి ఒగ్గు కథ. నిర్వహణ గనోరే యాదగిరిరావు. ఎల్లమ్మ కథలు మొత్తము 10 కేసెట్లు. 8వ భాగము సమాప్తము.